హలో అండి ఈ వీడియోలో స్వీట్ ఫస్ట్ లవ్ ఫైనల్ ఎపిసోడ్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నిజం నిజమంతా తెలిసిపోయింది కాబట్టి ఇక ఓయాంగ్ గ్రూప్లో రిజైన్ చేద్దామని ఫిక్స్ అవుతుంది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయి ఓయాంగ్ తోటి నేను రిజైన్ చేస్తున్నానని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తుంది ఆ పక్కనే థామస్ కూడా ఉంటాడు థోమస్ సూనియాన్ని ఎందుకు డెసిషన్ తీసుకున్నావు ఉంటే బాగుంటుంది కదా అంటే సోనియాన్ లేదు లేదు నాకు ఉండాలని లేదు ఇక ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ అంతా నేను లీడీని మీ చేతిలోనే పెడుతున్నాను అని చెప్పి సోనియాన్ ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే మోనికా ఉంది కదా ఓయాంగ్ని మీట్ అయ్యి మోనికా ఎలా అడుగుతుంది ఎందుకు మీరు మీ షేర్స్ అన్ని సూనియా నేమ్తో ఫండ్ ట్రాన్స్ఫర్ అనుకుంటున్నారు ఇదంతా అవసరమా అంటే ఓయాంగ్ లోపలే అనుకుంటాడు ఇదే నేను లాస్ట్గా సూనియానికి చేయగలను నా వల్లే వాళ్ళ పేరెంట్స్ మా నాన్నగారి వల్లే చనిపోయారు సో ఇంతకన్నా నేనేం చేయలేను కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు తను యుఎస్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఫండ్ అని చెప్పేసి సూనియానికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడనమాట ముందే బట్ అంతవరకు సీక్రెట్గా ఉంచమని మోనికాకి చెప్తాడు ఆ రోజు ఈవినింగ్ ఇక సూనియాన్ ఫైనల్గా కంపెనీ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఓయాంగ్ సూనియాన్ నాపి నేను ఇప్పుడు నీకు ఫార్మల్గా అపాలజీ చెప్దాం అనుకుంటున్నాను ఇంతవరకు జరిగిన దానికి పాస్ట్లో జరిగిన దానికి ఐఎమ్ సో సారీ సిన్సియర్గా అని చెప్పి ఓయాంగ్ చెప్తాడు సూనియాన్ పర్లేదని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట ఓయాంగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన జూ ఉంది కథ తను ఏడుస్తూ ఉంటుంది తను ఏడుస్తూ వాళ్ళ బ్రదర్ ఓయాంగ్ని హక్ చేసుకొని నేను చేసిన తప్పులు ఏంటో నాకు క్లియర్గా అర్థమైపోయాయి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు నేను చేయను పాపం సోనియా చాలా మంచిది అనవసరంగా తను ఇబ్బంది పెట్టానని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఓయాంగ్ ఎంతైనా నేను నీ బ్రదర్ని కదా ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తాను బాధపడుకు అని చెప్పేసి మన ఓయాంగ్ ఓదారుస్తూ ఉంటాడు అలా ఫైనల్గా మన జూ కూడా చేంజ్ అవుతుంది సూనియన్ ఇంకా మన యూన్ ఇద్దరు యూన్ పేరెంట్స్ని మీట్ అవుతారు సూనియన్ అఫీషియల్గా వాళ్ళకు కూడా సారీ చెప్తుంది నిజమేంటో తడిసిపోయింది కాబట్టి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సో సారీ అని చెప్పి యూన్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట యూన్ ఇంకా సూనియాన్ ఇద్దరు లవ్ చేసుకుంటున్న విషయం కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ మాట విన్నాక నెక్స్ట్ డే యున్ సూనియన్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు సూనియానికి సడన్ గా కాల్ వస్తుంది అనమాట లీడీ ఇన్ కండిషన్ చాలా వర్డ్స్ గా మారుతుందని చెప్పేసి సూనియా కంగారుగా ఇక హాస్పిటల్కి వెళ్తుంది యూన్ కూడా వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే లీడిన్ చాలా సిగ్గా కనిపిస్తాడు సూనియానిక ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట లీడియన్కి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి అప్పుడే లీడియన్ ఏం బాధపడుకు నా గురించి ఏం ఆలోచించకు నీకోసం ఒక లెటర్ రాసానని చెప్పేసి లెటర్ ఇచ్చేసి నేను కాసేపు ప్రెస్ తీసుకుంటాను మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు బయటికి వెళ్ళిన తర్వాత సూన్యాని ఏడుస్తా లెటర్ చదువుతుందనమాట అందులో మన లీడీన్ స్కూల్ టైంలో సూన్యాన్ని కొన్ని ఫొటోస్ తీస్తాడు ఆ ఫొటోస్ కూడా ఉంటాయి ఆ లెటర్లో నువ్వు ఎంతో కలిసి మంచిగా నీ లైఫ్ని లీడ్ చేయి నేను అదే కోరుకుంటున్నాను నా లాస్ట్ విష్ కూడా అదే అన్నట్టుగా లీడీఇన్ ఆ లెటర్లో రాస్తాడు అని పాపం చాలా ఎడ్ చేస్తుంది అనమాట ఇక ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం లీడీ ఇన్ని థామస్ యూఎస్కి తీసుకెళ్ళిపోతాడు నెక్స్ట్ లో లియ్యూ శూన్యాన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ రోబోట్ కాంపిటీషన్ ఉంటుంది కదా ఏదైతే మన యూన్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడో సో ఆ రోజు ఆ కాంపిటీషన్ అనమాట సో ఆ కాంపిటీషన్లోనే మన యున్ సూన్యానికి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అవుతాడు అందుకే లు ఒక ఆ విషయం తెలుసు కాబట్టి సూన్యాన్ని చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటుంది అలాగే తన చేతి మీద హాఫ్ హార్ట్ సింబల్ కూడా గీస్తుంది అనమాట ఇంకొక హార్ట్ ఏమో ఆల్రెడీ యూన్కి వేసి ఉంటుంది ఇక కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది ఆ కాంపిటీషన్లో ఫైనల్గా విన్నర్ కూడా మన యున్నే అవుతాడు యూని స్పీచ్ ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇదంతా చేయడానికి అని చెప్పేసి అప్పుడు యూని స్టేజ్ మీద ఇలా మాట్లాడతాడనమాట ఇదంతా నాకు ఇష్టమైన ఒక అమ్మాయి వల్ల తన పేరు సూనియాన్ నేను ఎక్కువ అమ్మాయితోటి టైం స్పెండ్ చేయాలంటే నేను ఇష్టపడే వాళ్ళతోటి సో తను ఏ వర్క్ చేయకుండా ఫ్రీగా ఉండాలి అందుకే నేను ఈ రోబోట్ని కనిపెట్టాను ఇదైతే హౌస్ హోల్డ్ వర్క్ అంతా చేస్తుంది సో దాట్ మేము ఫ్రీగా ఉన్న ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలని వేస్ట్ చేయాలని చెప్పి అస్సలు అనుకోలేదు చిన్నప్పటి నుండి ఇంతవరకు నేను ఎప్పుడు తన్నే లవ్ చేస్తున్నాను తను నాకు ఎంతో స్పెషల్ అలాగే ప్రతి విషయంలో కూడా తనకు చాలా సపోర్టివ్గా ఉండింది నేను చాలా నేర్చుకున్నాను తన వల్ల ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో ఇప్పుడు తన ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్స్ అయ్యారు నేను ఫ్రెండ్స్తో కైండ్గా మాట్లాడడం కూడా నేర్చుకున్నాను చాలా హ్యాపీగా ఉందని చెప్పి స్పీచ్ ఇస్తాడు సూనియా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఈవెన్ వెంటనే డయాస్ దిగి సూనియాన్ దగ్గరికి వెళ్ళి తన చేతి మీద ఉన్న హాఫ్ హార్ట్ని సూనియానికి చూపిస్తాడు వెంటనే సూనియాన్ని స్టేజ్ మీదకి తీసుకువెళ్తాడనమాట ప్రపోజ్ చేయడానికి లియో విన్యో కూడా స్టేజ్ మీదే ఉంటారు వాళ్ళు వీడియోస్ కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు అప్పుడే మన యున్ నీరు డౌన్ చేసి రింగ్ చూపించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి సోనియాన్ని అడుగుతాడు సూనియా ఆన్సర్ చెప్పేలోపు అప్పుడే లీడీ ఇన్ స్టేజ్ మీదకి వస్తాడనమాట లీడీ ని చూసి సూనియాని వెంటనే లీడియన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే లీడియన్ ఇప్పుడు నాకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఇస్తున్నారు నా కండిషన్ ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయింది నేను బాగానే ఉన్నాను నా గురించి బాధపడుకో అని చెప్పేసి లీడియన్ మాట్లాడుతూ ఉంటాడు సోనియా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట వెంటనే మన ఈయన్ ఏం చేస్తాడంటే ఈరోజు మెయిన్ క్యారెక్టర్ని నేను నన్ను పట్టుచుకోకుండా ఎంతసేపు లీడీన్ అయినా నీకు ఇంపార్టెంట్ నన్ను పెళ్లి చేసుకుంటావు లేదు ముందది చెప్పు అని చెప్పి మన సోనియాని అడుగుతాడు సూనియా వెంటనే హక్ చేసుకొని వేస్తా అని చెప్తుంది ఈవెన్ అక్కడే సోనియాని కిష్ చేస్తాడు అలా వాళ్ళిద్దరూ ఫైనల్గా కలిసిపోతారనమాట ఈవెంట్ అయిపోయిన తర్వాత సూనియా లీడీన్తో మాట్లాడుతూ ఉంటే సోనియా లీడీని హక్ చేసుకుందాం అనుకుంటుంది ఈవెన్ వెంటనే నీ బదులు నేను హక్ చేసుకుంటాను పర్లేదని చెప్పేసి యూన్ఏ లీడీని హ్యాక్ చేసుకొని ఇక మేము వెళ్తున్నా జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మన సూనియాన్ ట్యాక్సీ ఎక్కుదాం అన్ని ఫియర్స్ ఇప్పుడు నేను ఓవర్కమ్ చేయగలుగుతున్నాను నువ్వు పక్కనుంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి ఫస్ట్ టైం తను కార్లో వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతుంది ట్యాక్సీ లెక్కేస్తుంది అనమాట యున్ పక్కనే ఉంటాడు యున్ చే గట్టిగా పట్టుకుంటుంది తను ఆ ఫియర్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది ఇప్పుడు అలా తను చాలా హ్యాపీగా ఉంటుంది ఒక రోజు లియూకి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి నేను కోసం ఒక అబ్బాయిని చూశాను వెంటనే ఇక్కడికి రా అని చెప్పేసి ఒక రెస్టారెంట్ నేమ్ చెప్తారనమాట అప్పుడే లిన్ లీవ్ దగ్గరకు వచ్చి ఇంకొన్ని రోజులు నన్ను అవాయిడ్ చేస్తావు ప్లీజ్ నాతో మాట్లాడు అని చెప్పేసి లిన్ అడుగుతూ ఉంటే లీవ్ మా ఫాదర్ ఆల్రెడీ ఒక అబ్బాయిని అరేంజ్ చేశాడు నేను ఎక్కడికే వెళ్తున్నాను ఆ హోటల్కి అని చెప్పి ఏం మాట్లాడకుండా కావాలని చెప్పి వెళ్ళిపోతుందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తన మనసులో మాత్రం లెండే ఉంటాడు బట్ ఊర్కి ఆట పట్టిద్దామని చెప్పి అలా చేస్తుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి క్లియర్గా చెప్తుంది నాకు ఎవరు ఇష్టం లేదు నేను అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఇక లీవ్ మీద అరుస్తూ ఉంటాడనమాట నీకు అసలు బుద్ధుందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అప్పుడే అక్కడికి లిన్ వస్తాడు ఒక కాస్ట్లీ కార్తో కార్ వేసుకొని వస్తాడు బయటకు వచ్చేసి లియూ ఫాదర్తో ఇలా మాట్లాడతాడు నేను లియూకి బాయ్ ఫ్రెండ్ని ఇంకెప్పుడన్నా లీవ్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను ఏమన్నా ఉంటే నన్ను అర్వండి నాతో మాట్లాడండి ఇంకెప్పుడు లీవ్ని అవుట్ అవ్వడానికి ట్రై చేయొద్దు అని చెప్పేసి మన లీవ్ పట్టుకొని తను కార్లో తీసుకెళ్ళిపోతాడు కాసేపు ఆగిన తర్వాత లీవ్ ఇలా అడుగుతుంది అనమాట యాక్టింగ్ చాలా బాగా చేశావు కార్ ఎవరిది అని చెప్పేసి అడిగితే లిన్ నాదే కార్ అని చెప్పేసి అంటాడు లీవ్ అస్సలు నమ్మదనమాట నీకు ఇంత కాస్ట్లీ కార్ ఎలా వస్తుంది నిజం చెప్పు అంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఇది కార్ నాదే మా ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీయే బట్ ఎప్పుడు నేను రిచ్ అని చెప్పేసి వాళ్ళ మనీని ఎప్పుడు నేను అడగలేదు నేను ఎప్పుడు కష్టపడి ఎంచాలనుకున్నాను నీ విషయంలో అయితే నేను కష్టపడితే నా మనీతో నేను చూసుకుందాం అనుకున్నాను అందుకే ఎప్పుడు మా పేరెంట్స్ నేను ఏది అడగలేదు ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ నేను కష్టపడి నేను చూసుకుంటాను నువ్వేం బాధపడుకో అని చెప్పేసి నేను చెప్తాడు నీ ఇక ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంది అనమాట కార్ దిగేసి నేను వెంటనే లీవ్ చేపట్టుకొని నేను ఫస్ట్ లాస్ట్ ఇంకా నిన్నే ప్రేమిస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ అర్థం చేసుకో లవ్ యూ సో మచ్ అని చెప్పి లిన్ చెప్తాడు లియు మీకు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోతారు అక్కడే లియూ లిన్నికి చేస్తుంది వాళ్ళిద్దరు కూడా అలా కలిసిపోతారు ఫైనల్లీ నెక్స్ట్ సీన్లో మన సోనియా యున్ ఇద్దరు కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు మన యున్ చూసావా ఇవన్నీ నీకోసమే చేశాను అంటే సూనియాన్ స్కూల్ టైంలో నన్ను ఎన్నోసార్లు ఏడ్పించావు ఇవన్నీ చేయడంలో తప్పలేదులే ఇంకా అలా అనుకుంటే నాకు చాలా చేయాలి నన్ను సంతోషపడటానికి అని చెప్పేసి సూన్యాన్ని సరదాగా అంటుంది యూన్ వెంటనే సూన్యాన్ని ఎత్తుకొని అయితే నిన్ను హ్యాపీగా ఉంచుతాను అని చెప్పేసి బెడ్రూమ్ లోపలికి తీసుకువెళ్తాడనమాట అప్పుడే సూన్యానికి ఇచ్చేస్తూ ఉంటే సడన్గా యూన్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు వాళ్ళ అమ్మగారు డోర్ ఓపెన్ చేస్తారు వాళ్ళ అమ్మగారు అది చూసి వెంటనే ఇక డోర్ క్లోజ్ చేసి సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే సూనియాన్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని యూన్కి ఫాస్ట్గా ఇంటికి రమణ టెక్స్ట్ చేస్తుంది యూన్ ఇంటికి వచ్చి సూనియాన్ని ఆ డ్రెస్లో చూడగానే యూన్కి చాలా నచ్చేస్తుంది వెంటనే సూనియాన్ దగ్గరికి వెళ్ళి నా అంత లక్కయెస్ట్ పర్సన్ ఎవరూ లేరని చెప్పాను కానీ సూనియాన్ లేదు లేదు నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు లేరు నువ్వు దక్కడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి సూనియాన్ అంటుంది యూన్ వెంటనే సూనియాన్ని కిస్ చేస్తాడనమాట అలా కొన్ని రోజులు గడిచిపోతాయి సో ఫైనల్గా మనకి సిరీస్ సెంటింగ్లో వాళ్ళిద్దరూ హనీమూన్ మూన్కి వెళ్తున్నట్టు మనకి చూపిస్తారనమాట యున్ అఫీషియల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాడు సూనియానికి యున్ మ్యారేజ్ అయినట్టుగా వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు కాబట్టి ఇలా ఫైనల్లీ మన యున్ ఇంకా సూనియాని ఇద్దరు లవర్స్ అవుతారు ఇంతటితో మనకి సిరీస్ కంప్లీట్ అయిపోతుంది ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్